లేనాన పనున్నది లేనాన షాప్కెళ్ళి రావాలి కొద్దిసేపు పడుకోని అమ్మా పడుకోవడం ఎందురా పనున్నదంటే ఓకే పడుకోను కదా అమ్మా ఆఫీస్ నుంచి పండుకుంటానా లాక్డౌనే కదా కొంచెం పండుకోని సరుకులు తీసుకురావాలి సరే వస్తాను లేచిరా తొందరగా వాళ్ళు పోలీసులు కొడతారు అంటాను ఎందుకు వాళ్ళు ఎందుకు కొడతారు లాక్డౌన్ కాబట్టి సరదాగా రోడ్డు అయినా తిరగటోళ్ళని కొడతారు నువ్వు పని అయినా వెళ్ళొచ్చు నిన్నెందుకు అంటారు వాళ్ళు నేను చికెన్కి వెళ్ళొస్తానా అని చెప్పు ఏమన్నారు వాళ్ళు నువ్వు వెళ్ళి చికెన్ తీసుకొని రాపో సరే వెళ్ళి తీసుకొస్తా నీకు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది వాళ్ళు అడ్రస్ చెప్తారు ఆ అడ్రస్కి వచ్చి చికెన్ తీసుకో సరే అమ్మ హాస్పిటల్ నుంచి ఫోన్ ఎందుకు వస్తుంది దేనికి ఒకట రెండ నాలుగు దిక్కులు ఉన్నాయి చెక్ పోస్టులు ఒక్కరు వింటారు ఇద్దరు వింటారు అంతమంది వింటారా వాళ్ళు వినకుండా లాటికి పని చెప్తే డైరెక్ట్ పోయి నేను హాస్పిటల్లో పడతా అక్కడ నుంచి నీకు ఫోన్ వస్తుంది నువ్వు అక్కడికి వచ్చి చికెన్ తీసుకోవాలి గిన్నె ఉన్నాక చికెన్ ఎందుకు ఇక చికెన్ అద్దే అంతే మంచిది ఓకే అమ్మా మన పని మనం చేసుకుంటే తప్పేంటి నాన్న ఈ పని పని భేదం లేకుండా అన్ని పనులు తెలుసుంటేనే అదే మన విజయం ఇగో నాన్న తీసుకో సరే అమ్మా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆటపాట తర్వాత ముందు పని కానీ సరే అమ్మా ఇగమ్మ చేపరు ఇల్లంతా నీట్గా వచ్చేసిన కావాలంటే చూడు ఎలా మెరిసిపోతుందో దీంతో దుడుచుకురాపో ఇంకా నీట్గా అర్థం అలా మెరిసిపోతుంది క్రీములు గిట్లా అని ఉన్నా కానీ అన్ని పోతాయి నీట్గా ఉంటుంది ఆల్రెడీ ఊడ్చిన కదమ్మా ఇప్పుడు తోడు చూడు నాన్న మంచిగా నీటి ఊడిస్తే అర్థం అలా మెరిసిపోతుంది ఇగో బకెట్ తీసుకో తుడుచుకురా మామే ఏం చేస్తాను అమ్మ మెళ్ళు చూడమంటే అబ్బా తగిలిందిరా కన్నా ఉండే సంగతి చెప్తా అమ్మమ్మ చెప్తా పండుకున్నారని అమ్మమ్మ చూడు
ఏమైందిరా? ఏం లేదమ్మా. ఒకరోజే నేను ఈ పనులు చేయలేకపోతున్నా, ప్రతిరోజు మా అమ్మ ఈ పనులు ఎలా చేస్తుందా ఏంటో. ఎంతైనా అమ్మ డేటే. Yes, I win. I go to next level. Ajka mama me call chestunnaru kada, appudu me call chesi na mama idu chestanu chepta. Appudu chusukunte. Hello. Hello, not Jerry. I'm fine, mamaya. Nuve ela unna? Nen baagunna. Mama em chestundo? Mama illu thurustunnadu. Ivval amma illu thudamani anti thurustunnadu. Kavalante nuve adugu, mama ki phone istunna. హలో, నేను రా రాజ్ కుమార్ని. ఇల్లు తుడిచిన వంట కదరా. ఇల్లు తుడవడమే కాదురా, ఉడిచింది కూడా నేనే. ఎన్నాళ్ళు లేని కొత్తగా ఈ మార్పేంద్రా. నేనే కాదురా, ఈరోజు ప్రపంచమంతా మారింది. దేనివల్లరా? ఇంకా దేనివల్ల? కరోనా వల్ల. కరోనా మార్పుల ఏంటిరా అవి చెప్పు. కరోనా ఎంతో మందికి ఎన్నో ఇచ్చింది, ఎన్నో కుటుంబాలకు తీరని నష్టాన్ని ఇచ్చి ఎంతో మందికి ఊడ్చినటువంటి బాధని భారాన్ని ఇచ్చింది. పని తప్ప వేరే ప్రపంచం తెలియని వాళ్లకు కుటుంబమే ప్రపంచం అనుకునేలా చేసింది. లాభం తప్ప వేరే ఆశించింది ఎన్నో కంపెనీలు. ఈరోజు వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క జీవితాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించేలా చేసింది. నేను నాకు మాత్రమే అనుకునేవాళ్ళు, నా పక్కనున్న వాళ్ళు కూడా నా వాళ్ళే అనుకునేలా చేసింది. డాక్టర్స్కి, పోలీసులకు, పారిశుద్ధ కార్మికులకు చప్పట్లతోటి, పువ్వులతోటి సన్మానించింది. అయినా కానీ మన అమ్మకు రాత్రనక పగలనక కష్టం చేసినటువంటి మన అమ్మకు ఏమి చేయలేకపోయినా మనం కనీసం ఒకరోజు హాలిడే కూడా ఇవ్వలేకపోయినా, అలాంటిది మనం ఇంట్లో ఉండి అది చేయి ఇది చేయి అని చెప్పి ఇంకా ఎక్కువ పడడం వల్ల విధేసినాం తప్ప ఎటువంటి హెల్ప్ చేయలేదు. అందు విధంగా వాళ్ళ పనులు కూడా ఎటువంటి సాయం చేయలేదు. అందుకని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మా అమ్మకు ఒకరోజు హెల్ప్ చేయాలని, మా అమ్మ పనుల్లో పాల్పంచుకోవాలని. ఏ విధంగా చేయాలనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను వెళ్ళి పని చేస్తా అంటే మా అమ్మ పెట్టే పరిస్థితుల్లో ఒప్పుకోదు. అందుకు ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటున్న సమయంలోనే మా అమ్మ వచ్చి నువ్వు ఈ పని చేయాలి అనేసరికి నేను చేశాను. కానీ మొదట నాకు అనిపించింది ఏంటంటే ఈ ఇల్లు ఉడవడం తుడవడం నేను చేసేది ఏంటని అనిపించింది. అని మా అమ్మ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ పని చేస్తుంటే నేను చేయలేనా అని ఒక అనిపించింది. వెంటనే చేసేసిన నేను ఆ పని చేసినందుకు మా అమ్మ తను పని చేసినందుకు తను చాలా సంతోషపడింది. అమ్మ సంతోషం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీలైతే నువ్వు ఒకసారి మీ అమ్మ పనుల్లో హెల్ప్ చేయి, ఆమె ఎంత సంతోషపడుతుందో చూడు.